నా మీద చేయి చేసుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా వాడి. నీకు నోరేలా వచ్చింది ఆ మాట అంటానికి? ఆయన ఆయన రిక్షావాడ, ఆ రిక్షావాడని నిందించడాన్ని చేసింది. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం తనకంటూ ఏ బంధువు లేకుండా చేసుకున్నాడు. తన సుఖాలన్నీ వదులుకున్నాడు. అగ్నిలా తను తను కాసుకుంటూ కరిగిపోతున్నాడే. అలాంటి వారికి హద్దులు చెప్తావా? అధికారం లేదంటావా? నువ్వు పుట్టినరోజు నిన్ను తప్పి పారేస్తుంటే మమ్మల్ని అంత మాట అనకండి. నేను వినలేను. పసితనంలో ఏదో అన్నది ఎవరో కాదు, మన అమ్మలేక. వినలే, నువ్వు అంత గాయపరిచినా ఆయన మనసు నీ కోసం ఎంత పల్టపించిపోతుందో చూడవే చూడు. ఏంటన్నాయ్య, ఇప్పటి వరకు భోజనం ఎక్కడికి వెళ్ళా? పద పద. అమ్మా, అమ్మలు భోజనం చేసిందా? కడుపు మాట్లాడి అదే వచ్చి తింటుంది. అయ్యో, అదేం మాట అమ్మా? అసిపిల్లతో పంతమా? కన్నతల్లి అన్న పేరే గాని మీది రాతికి ఉండమ్మా. ఉండండి, నేను పిలుస్తాను. అమ్మలు, 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 నేను చదువు సజ్జాలేని వాడిని. దానికి తగ్గట్టు వయసు కూడా అయిపోయింది. ఏం మాట్లాడాలో ఎట్టా మాట్లాడాలో తెలియకుండా ఆడి ఉంటారు. అదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను మన్నించమ్మా. ఏమిటన్నయ్య దాని దగ్గర క్షమాపణ చెప్పుకోవడం? అమ్మా, మీకు దండం పెడతాను. ఈ విషయంలో మాత్రం కలగ చేసుకోకండి. మీరు కన్న తల్లి, ఎన్నైనా అనొచ్చు, ఏమైనా అనొచ్చు, నేను మామూలు రిక్షపడ్డా. అదంతా మర్చిపోయి ఏమేమో అన్నాడు. ఒక్క మాట చెప్పమ్మా, నన్ను మన్నించాలని ఒక్క మాట చెప్పమ్మా. తప్పి అన్నం తిని రెండు రోజులైంది. అమ్మలు, నిన్ను నేను చదివిస్తానమ్మా, పెద్ద చదువులు చదివిస్తాను. నిజంగా? అవును అమ్మలు. మాయ మంచి మాయ. ఏం మా మాట్లాడవు, నాతో మాట్లాడవా? నువ్వు నన్ను మన్నించకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడకపోతే నేను బ్రతకలేనమ్మా. నువ్వు నూరారా మావయ్య అని పిలవకపోతే నా గుండె బద్దలైపోతుంది. నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. అమ్మలు, అమ్మలు, ఊరుకు అమ్మలు, ఊరుకు. మావయ్య, నిన్ను చంపుకుంటానా? నాకు ఇంత బ్రతుకుని ఇచ్చిన నిన్ను చంపుకుంటానా? లేదు మావయ్య, లేదు. ఏదో అర్థం లేని అహంకారంతో అనరాని మాటలు అన్నాను. నా దైవాన్ని అవమానించాను. నువ్వు నన్ను ఇంత కష్టపడి చదివించావే, ఎందుకు మావయ్య ఈ చదువు? ఎంత నీచంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. అమ్మలు, ఊరుకో అమ్మా. ఏమిటమ్మా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ కాలేజీలో నీ తోటి పిల్లలు, మా మావయ్య జడ్జి, మా మావయ్య పెద్ద ఆఫీసర్, మా మావయ్య కోటీశ్వరుడు అని చెప్పుకుంటుంటే నువ్వు మా మావయ్య ఒక రిక్షావాడు అని ఎలా చెప్పుకుంటావు? అది నీకెంత బాధగా ఉంటుంది. అది న్యాయమే, కానీ నేనేం చేయగలనమ్మా? నేను ఇంతకన్నా గొప్పవాడిని కాలేదే. ఒక్కరోజంతా రిక్షా లాగితే 10 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేదు. నేనేం చేయను, నేనేం చేయగలను చెప్పు. మామయ్య, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మీరే నాకు తల్లి, తండ్రి, దైవం. నీ మాట ఎన్నడూ కాదనను. ఏ పరిస్థితుల్లోనూ నీ మనసు నొప్పించను. నిజం మామయ్య, నిజం. పద మామయ్య, భోజనం చేద్దాం. అమ్మా, ఆకలమ్మా. ఇది ఆకలి కాదు, ఆనందం.
రండి. కొంచెం తిను చూసారా అమ్మా, నా అమ్మలు ఏవి మారలేదు, మారనే మారలేదు. అలాగే సారీ అమలు, కాస్త లేట్ అయింది. కమన్. సారీ శేఖర్, నువ్వు వెళ్ళచ్చు. ఏంటమ్మా కాస్త లేట్ అయినందుకు ఎంత కోపమా? శేఖర్, ఈ రోజు నుంచి నువ్వు నేను కలుసుకోవటం, కారులో వెళ్ళడం జరగదు. కారణం? మా మావయ్యకి ఇష్టం లేదు. ఓహో, అంతా మీ మావ ఇష్టమేనా? ఆయన కోసం నీ ఇష్టాన్ని నీ మనసు తప్పుకుంటావా? శేఖర్, నీకు తెలియదు, మా మావయ్య లేకుంటే నేను లేను. ఆయనకిష్టం లేనిదే నేనేమీ చేయలేను. చేయను. అంతేనా? అంతే. సరే, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నేను కావాలి మీ మావయ్య కావాలో తెలుసుకో. నేను కావాలంటే కారు తలుపు తీసే ఉంది, వచ్చి కూర్చు. మీ మావయ్య కావాలంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. తెలుసు, నేను నువ్వెవరో కూడా నాకు తెలుసు. నీకేమని నీ పెద్దవాళ్ళు లక్షలు సంపాదించి పెట్టారు, అది ఎట్లా ఖర్చు చేయాలో తెలియక ఊరంతా కారేసుకు తిరుగుతూ ఏ బస్ స్టాండ్ దగ్గర ఏ పిల్ల దొరుకుతుందని చూస్తుంటా. ఏమండి మీరేమంటున్నారో నాకు తెలుసు. అమ్మాయిని నేను కారులో తీసుకువెళ్ళిన మాట నిజం, కానీ దురుద్దేశంతో మాత్రం కాదు. అలాంటి ఉద్దేశం ఏమంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, అమ్మాయిని గురించి మాట్లాడేవాడిని కాదు. నిజం చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా అమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓహో, ప్రేమించాడట ప్రేమ? నీ ప్రేమ ఎవరికి తెలియదయ్యా? ఇదిగో నేను ఎన్నేళ్ళు గారికి సాగుతున్నాను, ఆవిడకేవో తీయ తీయని కబుర్లు చెప్పడం, ఏవేవో ఆశలు చూపడం, అంత ఆ రోజుతో సరే. మళ్ళీ ఇంకో రోజు ఇంకో అమ్మాయి, అదే కబుర్లు, అదే ఆచరణ. చిచ్చిచ్చి వీళ్ళు చూస్తుంటే నాకు వెర్రి ఆవేశం వచ్చేది, ఒళ్ళు పండిపోయాను. ఆ తగులు పాజే అప్పక పిసికేయాల్సి అదంతా అర తప్పు కదయ్యా. ఆ ఆడపిల్లల్ని అల్పాధ్యంలో ఫలితంలో ఎదుగు అబ్బాయి. నేను అలాంటి వాడిక, మా అమ్మల్ని నేను అల్పాధ్యంలో పెట్టి పెంచాను. మా అమ్మను నేను అవునుంటే అవును, కాదంటే కాదు. అంటే అందుకే అమ్మలంటే నాకు మరీ ఇష్టం. అమ్మలు పేదపిల్లని నాకు తెలుసు. నేను మిమ్మల్ని కట్నాలు కానుకలు అడగటం లేదు. నేను అడిగేదల్లా ఒకటి, నాలో ఏం లోపం చూశారు? మమ్మల్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? ఆ మాట అమ్మల్ని అడగలేకపోయా? అడిగాను, మా మావయ్యకి ఇష్టం లేదని ఒకే మాట చెప్పింది. నేను కావాలంటే వచ్చి కార్లో కూర్చో, మీ మావయ్య కావాలంటే తిరిగి చూడకుండా వెళ్ళిపోనా? ఏం చేసింది అమ్మను? ఏం చేసింది? తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మరి అమ్మలంటే ఎవరుకున్నా? నేను పెంచిన పెట్టి ఆ క్షణంలో అమ్మను నా దృష్టిలో హిమాలయాలంతా పెరిగిపోయింది. చేసుకుంటే అమ్మల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? నేను చెప్పేది ఇదివరకే చెప్పాను. నీకంత తొందరగా ఉంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నా నాన్న నాకు పెళ్లి చేయమని అడుగు, ఎవరినో చూసి ఆయనే చేస్తాడు. హాయిగా సుఖపడి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు.